అన్ఇమాజినబుల్ అనుకుంటా. ఏదో ఉంది, ఏదో సమ్ ఫన్నీ థింగ్ హ్యాపెండ్ వాళ్ళు మనకు చెప్పట్లేదు. ఫన్నీ థింగ్స్ చాలా ఫన్నీ మెమరబుల్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నట్టు. సూపర్ ఇన్సిడెంట్ అంటే కొన్ని సినిమాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ అలా గుర్తుండిపోతాయి షూటింగ్ టైంలో. So anything like that? It's not like one incident. Like most of the days we used to have a lot of fun. I think I enjoyed that our music house undi kada, the shoot there. I enjoyed set. It pretty well. Ended trailer loss kada set first to shot us. That set is ante back to back Vizag lo chestunnam. Last 4 summers back to back 4 cinemalu Vizag lo chesa. Okay, andulo 3 cinemalu Sameer gar cameraman nene chesaru anamata. అండ్ సమీర్ గారు మళ్ళీ వైజాగ్ అనుకుంటున్నాం. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఆల్ దాట్ బట్ బ్యాక్ టు బ్యాక్ విజువల్ సేమ్ ఫోర్ గ్రౌండ్ సేమ్ బ్యాక్ గ్రౌండ్ కొత్తగా ఉండదంటే ప్రాబ్లీ దే హ్యాడ్ దిస్ ఐడియా అని మైండ్ అనమాట. మొత్తం సెట్ వేద్దాం అని చెప్పేసి బీచ్ మీద ఒక వీళ్ళు మ్యూజిక్ బ్యాండ్ ప్లే చేయడం ఒకటి అండ్ 140 feet స్ట్రెచ్ ఇన్ టు ద సీ. సో అప్పటికే దే హ్యాడ్ దిస్ ఐడియా అండ్ మైండ్ అండ్ మ్యూజిక్ బ్యాండ్ కోసం ఒక ప్లేస్ ఫ్రెండ్స్ అందరూ హ్యాంగ్ అవుట్ ప్లేస్ లాగా అనమాట. సో ఆ సెట్ ఉంది అండ్ అదేంటంటే వెరీ చిల్డ్ అవుట్ ప్లేస్ అండ్ ఒక ర్యాంప్ లాగా ఉంటుంది ఇన్ టు ద సీ. కరెక్ట్గా రాక్స్ అన్నీ ఉంటాయి. సో వేవ్ వస్తే ర్యాంప్ ఎడ్జ్లో ఒక చిన్న ల్యాంప్ హోస్ట్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి ఉంటే వేవ్స్ వచ్చినట్టు అసలు వెరీ సినిమాటిక్ ఎఫెక్ట్ అనమాట. బ్యూటిఫుల్గా ఉండింది. సమీర్ గారు దాన్ని ఎంత అద్భుతంగా తీసుకుంటారో కనిపించింది. అండ్ దట్ సెట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ అంటే అది కూడా క్యారెక్టర్ అనే ఫీలింగ్ లో ఉంటుంది. సో దీని షూటింగ్ వైజాగ్ కాకుండా ఇంక ఎక్కడెక్కడ తీశారు? వైజాగ్ ఫస్ట్ షెడ్యూల్ వైజాగ్ వెళ్ళాం, తర్వాత అరకు వెళ్ళాం, తర్వాత హైదరాబాద్లో చేసాం, మళ్ళీ వైజాగ్ వెళ్ళాం, మళ్ళీ అరకు వెళ్ళాం, మళ్ళీ హైదరాబాద్, మళ్ళీ వచ్చాం, మళ్ళీ ఊటీ వెళ్ళాం, వచ్చాం, మళ్ళీ అరకు వెళ్ళాం, మళ్ళీ వైజాగ్ వెళ్ళాం, మళ్ళీ వచ్చాం, దాని తర్వాత ఇటలీ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్లో చేసుకున్నాం. ఇటలీ ఫర్ అ డాన్స్? లేదు, సీన్ కోసం, చిన్న బిట్ సాంగ్ సీన్. ఓకే, సో కమింగ్ టు యువర్ డాన్స్ కొరియోగ్రాఫర్, సో ఇందులో మీ డాన్స్ సీక్వెన్సెస్ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? మోర్ ఆఫ్ అంటే కథ బేస్డ్ అండి, మోర్ ఆఫ్ మౌంటాజ్ సాంగ్స్ అయి ఉంటాయి అండ్ అవి కూడా ఓ బీభత్సంగా డాన్స్ చేసే క్యారెక్టర్ కూడా ఉంటాయి, వెరీ టోన్ డౌన్ అండ్ అలా ఉండదు నార్మల్గా. కిక్కేస్తుంది కానీ ఇప్పుడు సైలెంట్ కిక్కేస్తుంది, సైలెంట్ సైలెంట్ కిక్కేస్తుంది. ఓకే, అభిరామ్ని డిఫైన్ చేయాలంటే మీరు ఏం డిఫైన్ చేస్తారు? హీజ్ అ He sees life in the simplest form, which is the most truest. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.